హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వప్నాస్ మ్యాజిక్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో దోసకాయ మునక్కాయ కాంబినేషన్లో ఆంధ్రా స్టైల్లో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ ఆంధ్రాలో చాలా ఎక్కువగా చేసుకుని తింటుంటారు. దోసకాయ కొద్దిగా పుల్లగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా అన్నమాట. ఇలాంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను తాలింపు వేశాను, ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందనమాట. ఆయిల్ 2 స్పూన్లు వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత 1-2 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయ ముక్కలు అనమాట, వాటిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయలు వేగాలన్నమాట, బాగా వేగిపోతే అప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు దోసకాయ మునక్కాయ కాంబినేషన్ అన్నానంటే, దోసకాయ కొద్దిగా పులుపు ఉంటుంది, అలాగే మునక్కాయ పులుపు తగిలితే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్, మునక్కాయ టమాటా కాంబినేషన్ కంటే కూడా దోసకాయ మునక్కాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిగా అలా. ఇందులో నేను ఒక చిన్న టిప్ చెప్తాను. దోసకాయ అంటే నార్మల్గా సమ్మర్లో చాలామందికి హీట్ వల్ల మోషన్ ఫ్రీగా అవ్వదన్నమాట. అలాంటి వాళ్ళు పండు దోసకాయ ఒకటి తింటే ఈజీ మోషన్ కూడా అవుతుంది. చూస్తున్నారు కదా, మునక్కాయ ముక్కలు కడిగి కొద్దిగా పీల్ తీసేసి కట్ చేసుకున్నవి. 2 పెద్ద సైజు మునక్కాయలు తీసుకున్నాను. వీటిని కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మునక్కాయలు బాగా ఉడకాలన్నమాట. 2 వంతులు ఉడికే వరకు కొద్దిగా అలా కలుపుకుని కొంచెం ఫ్రై అవనిచ్చి మూత పెట్టి ఉడికించుకుందాం. కొద్దిగా మునక్కాయ ముందుగా వేసుకుంటే అది ఉడికిపోయిన తర్వాత మనం దోసకాయ వేసుకోవచ్చు. ఎందుకంటే దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి మునక్కాయ తొందరగా ఉడకదన్నమాట. అందుకని ముందుగా మునక్కాయ ఉడికిపోతే అప్పుడు మనం దోసకాయ యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చక్కగా బాగా వేగిపోయింది మునక్కాయ. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దోసకాయ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అందులో ఎక్కువగా గింజలు ఉంటాయి. ఇష్టమైతే గింజలు వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ గింజలు గుజ్జులోనే పులుపు ఉంటుందన్నమాట. అది లేకుండా అంటే కనుక మీరు టొమాటో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పులుపు గింజల్లోనూ అలాగే ఆ గుజ్జులోనూ ఉంటుంది. ఆ సీడ్స్ కూడా చాలా మంచిది తినడం వల్ల, అవి వేసుకుని వండుకుంటే బాగుంటుంది. అవి కూడా కలిపేసుకుని మూత పెట్టేసి కొద్దిగా ఉడకనిద్దాం. అందులో కొద్దిగా తేమ ఊరి ముక్క ఉడుకుతుందన్నమాట. అలా కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఇందులో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే ఆ మునక్కాయ దోసకాయ కూడా చక్కగా గుజ్జుగుజ్జుగా అవుతుంది కూర. ఇలా ఒకసారి కలుపుకుందాం. కొన్ని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని చూసుకొని వేసుకోవాలి. ముందుగా మనం ఉల్లిపాయలు వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసి ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆ వాటర్, ఆ మునక్కాయ ముక్కలు, దోసకాయ అంతా కొద్దిగా ఉడికిపోతే టేస్టీగా ఉంటుంది. అలా కలిపేసాం కదా, ఆల్రెడీ ఈ ఛానల్లో పచ్చి దోసకాయతో చట్నీ ఎలా చేసుకోవాలో ఉంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు నచ్చితే చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసేసి కలిపి మూత పెట్టేసి 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారా, చక్క ఉడికిపోయింది దాదాపుగా కర్రీ అనేది. కొంచెం అలా కలిపేసుకుని ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకుందాం. ఇందులో నేను సంబార కారం వేస్తున్నాను. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు నేను, గుంటూరు సంబార కారం అనమాట. ఎక్కువగా కర్రీస్లో మేము ఇదే వేస్తూ ఉంటాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకుని 1-2 నిమిషాలు అలా కలుపుకుని ఇందులో ఇక మరేమి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించేసి సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైస్లోకైనా రోటీలోకైనా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేను చేసిన ఈ దోసకాయ మునక్కాయ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేస్తే
మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుంటాను. అలాగే మునగాకు రెసిపీస్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నచ్చితే దాన్ని కూడా వాచ్ చేయండి.